పిల్లలు, మీరు ఇక్కడ చూస్తున్నది శృతిదండం. ఈ శృతిదండాన్ని మనం కంపింపచేసినప్పుడు అది ఎలా కంపిస్తుందో మీరు ఇక్కడ చూడవచ్చును. కంపిస్తున్న ప్రతి వస్తువు శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే కంపిస్తున్న శృతిదండము కూడా ధ్వనిని లేదా శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. శృతిదండం కంపిస్తున్నప్పుడు అది యానకములోని కణాలను ముందుకు వెనుకకు కదిలిస్తుంది. అలా కణాలు కదిలినప్పుడు యానకములోని పీడనములో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. అంతేకాదు పీడనముతో పాటు యానక సాంద్రతలలో కూడా తేడా వస్తుంది. సాంద్రత ఎక్కువ కలిగిన ప్రాంతాలను సంపీడనాలు అని అంటాము. అలాగే సాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాలను విరళీకరణాలు అంటాము. అనగా యానకములో ధ్వని ప్రయాణించినప్పుడు ఆ యానకములో సంపీడనాలు మరియు విరళీకరణాలు ఏర్పడతాయి. ఈ విధంగా ధ్వని ప్రయాణించడాన్ని ధ్వని తరంగం అంటాం. ఇప్పుడు తరంగాలలోని రకాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా అనుదైర్ఘ్య తరంగం అనే తరంగాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఒక స్లింకీని తీసుకొని టేబుల్పై ఉంచండి. స్లింకీని మీరు చూసే ఉంటారు. ఆ స్లింకీ ఒకవైపును మనం బిగించి రెండో వైపును లాగి పొడవు వెంబడి ముందుకు వెనుకకు కదిలించాలి. అలా కదిలించినప్పుడు ఏమి జరుగుతుందో గమనించండి. స్లింకీ తీగలు కొన్నిసార్లు దగ్గరగా మరికొన్నిసార్లు దూరంగా రావడాన్ని మనం గమనించవచ్చు. ఆ కదలికలను ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా యానకంలోని కణాలు తరంగ చలన దిశలోనే కంపించడాన్ని కూడా మనం గమనించవచ్చు. సంపీడనం మరియు విరళీకరణం ఏర్పడడాన్ని మీరు చూస్తున్నారు కదా. అలాగే సంపీడనాల వద్ద ఎక్కువ సాంద్రతను మరియు విరళీకరణాల వద్ద తక్కువ సాంద్రతను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. యానకములోని కణాలు తరంగ చలన దిశకు సమాంతరంగా చలిస్తే ఆ తరంగాన్ని అనుదైర్ఘ్య తరంగము అంటారు. ఇప్పుడు తిర్యక్ తరంగాల గురించి తెలుసుకుందాం. మీరెప్పుడైనా నీటిలో ఒక చిన్న వస్తువును కానీ చిన్న రాయిని కానీ వేసినప్పుడు ఆ నీటిలో వచ్చే అలజడులను గమనించారా? అది ఇక్కడ చూడండి. ఒక తాడును ఒకవైపు బిగించి రెండవ కొనను పైకి క్రిందకి కదిలిస్తూ ఉంటే అందులోని కణాలన్నీ కూడా పైకి కిందికి కదులుతాయి. అప్పుడు రెండు వైపులా గరిష్ట స్థానభ్రంశాలు ఏర్పడతాయి.
ఇప్పుడు మనం చూసిన నీటి అలలలో కానీ అలాగే తాడులో కానీ కణాలన్నీ కూడా తరంగ చలన దిశకు లంబముగా కంపిస్తూ ఉండడాన్ని గమనించవచ్చు. యానకములోని కణాలు తరంగ చలన దిశకు లంబంగా కంపిస్తే ఆ తరంగాన్ని తిర్యక్ తరంగము అంటాము. ఈ తిర్యక్ తరంగంలో శృంగములు మరియు ద్రోణులు ఏర్పడతాయి. ఇప్పుడు తరంగ లక్షణాలను గురించి తెలుసుకుందాం. ముందుగా తరంగ దైర్ఘ్యం అంటే ఏమిటో చూద్దాం. ధ్వని తరంగంలో రెండు వరుస సంపీడనాలు లేదా రెండు వరుస విరళీకరణాల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యము అని అంటాము. అలాగే తిర్యక్ తరంగములోని రెండు వరుస శృంగముల మధ్య లేదా రెండు వరుస ద్రోణుల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యం అంటాము. ఇప్పుడు కంపన పరిమితి గురించి తెలుసుకుందాం. అనుదైర్ఘ్య తరంగము లేదా తిర్యక్ తరంగము యానకములో ప్రయాణిస్తున్నప్పుడు ఆ యానకములోని కణాలు ఇరువైపుల స్థానభ్రంశము పొందడాన్ని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఆ కణాలు తరంగ చలన ఆధారంగా గరిష్ట స్థానభ్రంశాన్ని పొందుతాయి. కణాలు వాని మధ్యమ స్థాయి నుండి ఇరువైపుల పొందే గరిష్ట అలజడిని లేదా స్థానభ్రంశాన్ని కంపన పరిమితి అంటాము. ఇప్పుడు పౌనఃపున్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. కంపించే వస్తువు లేదా శబ్దజనకము నుండి విడుదలయ్యేటువంటి తరంగాలను మనం ఈ వీడియోలో చూస్తున్నాం. అయితే ఈ తరంగాలు ఒక నిర్దిష్టమైన కాలంలో ఎన్ని విడుదలవుతున్నాయో దానినే మనం పౌనఃపున్యం అని అంటాం. ఈ తరంగాల సంఖ్య ఆ వస్తువు చేసే కంపనాల సంఖ్యపై ఆధారపడుతుంది. కంపించే వస్తువు ఒక సెకను కాలంలో చేసే కంపనాల సంఖ్యను ఆ వస్తువు యొక్క పౌనఃపున్యము అంటాం. దీని ప్రమాణాలు హెర్ట్జ్. ఇప్పుడు ఆవర్తన కాలం గురించి తెలుసుకుందాం. ఒక కంపించే వస్తువు తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఆ వస్తువు ఒక కంపనం చేయడానికి ఎంతకాలం పడుతుంది లేదా అందులో నుండి ఒక తరంగం ఉత్పత్తి కావడానికి ఎంత సమయం పడుతుంది అనే దానినే ఆవర్తన కాలం అంటాం. ఒక తరంగం లేదా ఒక కంపనం చేయడానికి పట్టే కాలాన్ని ఆవర్తన కాలం అని అంటాము. పౌనఃపున్యానికి మరియు ఆవర్తన కాలానికి మధ్యగల సంబంధాన్ని చూద్దాం. పౌనఃపున్యం ఈజ్ ఈక్వల్ న్యూ, అనగా న్యూ కంపనాలు చేయడానికి ఒక సెకండ్ కాలం పడుతుంది. కావున ఒక కంపనం చేయడానికి పట్టే కాలం 1/న్యూ అవుతుంది. కాబట్టి ఆవర్తన కాలం నిర్వచనం ప్రకారం T=1/న్యూ అవుతుంది లేదా న్యూ=1/T అవుతుంది. ఇప్పుడు తరంగ వేగం గురించి మనం తెలుసుకుందాం. ఒక ప్రమాణ కాలంలో తరంగం ప్రయాణించే దూరాన్ని తరంగ వేగం అని అంటాము. మనం ఒకే ఒక తరంగాన్ని తీసుకున్నప్పుడు అది ప్రయాణించే కాలం ఆవర్తన కాలం మరియు అది ప్రయాణించే దూరం తరంగ దైర్ఘ్యం అవుతుంది. వేగము =దూరము/కాలం అనే సూత్రం ప్రకారం
v is equal lambda by t. కానీ తరంగ పౌనపున్యానికి మరియు ఆవర్తన కాలానికి మధ్యగల సంబంధం ప్రకారం న్యూ ఈజ్ ఈక్వల్ వన్ బై టి. అందువల్ల తరంగ వేగము v ఈజ్ ఈక్వల్ న్యూ ల్యాండా అవుతుంది. దీని ప్రమాణాలు మీటర్స్ పర్ సెకండ్. ధ్వని తరంగ రూపంలో వేరువేరు యానకాలలో ప్రయాణిస్తుంది. మరి అన్ని యానకాలలో ధ్వని ఒకే వేగంతో ప్రయాణిస్తుందా? పరిశీలిద్దాం. ఈ పట్టికను మనం పరిశీలిస్తే ధ్వని వేరువేరు యానకాలలో వేరువేరు వేగంతో ప్రయాణిస్తుందని అర్థమవుతుంది. అంతేకాదు, ఘన పదార్థాలలో ధ్వని వేగం అన్నిటికన్నా ఎక్కువగా ఉంటుంది అని కూడా మనం ఈ పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. పిల్లలు, ఇప్పటి వరకు మనం ఏమి నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. తరంగాలు రెండు రకాలు. అవి అనుదైర్ఘ్య తరంగాలు మరియు తిర్యక్ తరంగాలు. అనుదైర్ఘ్య తరంగాలు సంపీడన విరళీకరణాలను కలుగజేస్తాయి. తిర్యక్ తరంగంలో శృంగాలు మరియు ద్రోణులు ఉంటాయి. గాలిలో ధ్వని తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు. రెండు వరుస సంపీడన లేదా విరళీకరణాల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యము అని అంటాము. కణాలు వాని మధ్యమ స్థానం నుండి ఇరువైపులా పొందే గరిష్ట అలజడిని లేదా స్థానభ్రంశాన్ని కంపన పరిమితి అంటాము. కంపించే వస్తువు ఒక సెకను కాలములో చేసే కంపనాల సంఖ్యను ఆ వస్తువు యొక్క పౌనపున్యము అంటాము. ఒక కంపనము లేదా డోలనము చేయడానికి పట్టే కాలాన్ని ఆవర్తన కాలం అంటాం. తరంగం ఒక ప్రమాణ కాలంలో ప్రయాణించే దూరాన్ని తరంగ వేగము అంటాం. పౌనపున్యానికి మరియు ఆవర్తన కాలానికి మధ్యగల సంబంధం t is equal 1 by nu. ఇప్పుడు మనం నేర్చుకున్న అంశాలపై కొన్ని ప్రశ్నలను చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న తరంగము A మరియు తరంగము B లలో ఏ తరంగం ఎక్కువ కంపన పరిమితిని కలిగి ఉంటుంది, ఎందుకు? నీటి ఉపరితలంపై ఏర్పడే తరంగాలు మరియు ధ్వని తరంగాలు ఒకే రకమైనవా? వివరించుము. తరంగ పౌనపున్యానికి మరియు దాని తరంగ దైర్ఘ్యానికి ఏమైనా సంబంధం ఉందా? వివరించుము. మరికొన్ని ప్రశ్నలు తిర్యక్ తరంగమును ఉదాహరణముతో వివరించుము. అనుదైర్ఘ్య తరంగమును వివరించుము. తరంగ దైర్ఘ్యము 30 సెంటీమీటర్లు, తరంగ పౌనపున్యం 250 హెర్ట్జ్ అయిన ఆ తరంగ వేగం ఎంత? తిర్యక్ తరంగాలకు అనుదైర్ఘ్య తరంగాలకు మధ్యగల భేదాలను తెలుపుము. నీ నిత్య జీవితంలో తిర్యక్ తరంగాలను ఎక్కడ గమనించావో తెలుపుము. తిర్యక్ మరియు అనుదైర్ఘ్య తరంగాల పటాలను గీయుము.